ఆయన సిబిఐ ఎక్స్ డైరెక్టర్, ప్రతిష్టాత్మక పదవిని అలంకరించిన వ్యక్తి. అలాంటి ఉన్నత స్థాయి వ్యక్తి ట్విట్టర్ బ్లూటిక్ కోసం కోర్టుకెక్కాడు. చివరికి కోర్టు పంచ్తో సీన్ రివర్స్ అయింది. సిబిఐ ఎక్స్ డైరెక్టర్ నాగేశ్వరరావుకు ఢిల్లీ హైకోర్టు 10,000 రూపాయల జరిమానా విధించింది. ట్విట్టర్ తన ఖాతాకు బ్లూటిక్ తొలగించిందంటూ ఆయన పిటిషన్ వేశారు. పిటిషన్ పై విచారణ సమయంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నాగేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై April 7 తాము ఓ ఆర్డర్ ఇచ్చామని, అయినా వెంటనే ఎందుకు మళ్లీ కోర్టుకొచ్చారంటూ ప్రశ్నించింది. మా నుంచి రిటర్న్ గిఫ్ట్ ఆశిస్తున్నారా అని ప్రశ్నించింది. 10,000 రూపాయల ఫైన్ విధించి పిటిషన్ ని డిస్మిస్ చేసింది. తెలుగు వ్యక్తి అయిన మన్నె నాగేశ్వరరావు ఒడిశా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. 2018 సిబిఐ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ మధ్య జరిగిన వివాదంలో వాళ్ళిద్దరినీ బలవంతంగా సెలవులో పంపిన తర్వాత తాత్కాలికంగా సిబిఐ డైరెక్టర్ గా మన్నె నాగేశ్వరరావును నియమించారు. అర్ధరాత్రి ఛార్జ్ తీసుకుని తెల్లవారేసరికల్లా కీలక అధికారుల్ని బదిలీ చేసేశారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన్ని కేంద్రం సిబిఐ నుంచి తొలగించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన, అవినీతి ఆరోపణల కారణంగా ఆయన్ని సిబిఐ నుంచి తొలగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు అప్పట్లో శిక్ష కూడా విధించింది. నాగేశ్వరరావుకు 100,000 రూపాయల జరిమానా విధించింది. ఆ శిక్ష ముగిసిన తర్వాత ఆయన్ని కేంద్రం ఓ అప్రాధాన్య పోస్టుకు పంపేసింది. ఆ తర్వాత రిటైర్ అయ్యారు.